భైరవాయ నమః. ఆధ్యాత్మిక పుణ్యభూమి అఖండ గోదావరి నదీ తీరం రాజమహేంద్రవరం కాలభైరవ గురు సంస్థాన మఠం శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రం మీకు స్వాగతం పలుకుతుంది. అఖండ గోదావరి నదీ తీరాన వెలసిన శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రం స్వామివారి యొక్క దర్శనం ప్రతి ఆదివారము అష్టమి అమావాస్య పౌర్ణమి రోజులలో మాత్రమే ఉంటుంది. ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 11:45 వరకు. అలాగే స్వామివారి యొక్క దర్శనానికి సంబంధించి ఒక విశిష్టమైనటువంటి వివరణాత్మకమైనటువంటి సందేశం ఇక్కడ స్వామివారికి సంబంధించి అంటే పైన ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామివారికి స్వయంగా భక్తులందరూ కూడా వారు వీరనేటటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ వారి వారి స్వహస్తాలతో స్వయంగా సర్పహారతి సమర్పించేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇవ్వబడింది. ప్రతి ఒక్కరికి ఉంటుంది మేము స్వయంగా మూల విరాట్కు హారతి సమర్పించాలనేటటువంటి కోరిక. ఆ కోరికను ఈ యొక్క లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రంలో నెరవేర్చుకోవచ్చు. అలాగే స్వామివారికి ఈ యొక్క సర్పహారతి సమర్పించిన తరువాత స్వామివారి యొక్క మహాప్రసాదంగా నాణాలను ఇవ్వబడుతుంది. ప్రపంచంలోనే భక్తులకు నాణాలను ప్రసాదంగా ఇచ్చే ఏకైక కాలభైరవ క్షేత్రం. ఈ యొక్క నాణాలకు ఎంతో అద్భుతమైనటువంటి ధన ఆకర్షణ శక్తి ఉంటుంది. ఈ యొక్క నాణాలను ఒక పసుపు రంగు వస్త్రంలో 5 లవంగాలు 5 యాలకులు వేసి డబ్బులు ఉంచేటటువంటి బీరువాలో గాని వ్యాపారం చేసేటటువంటి వ్యాపార తత్సంబంధమైనటువంటి ఆ యొక్క లాకర్లో గాని భద్రపరుచుకొని ప్రతిరోజు కూడా ఈ యొక్క లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేయడం వల్ల ధన సంబంధమైన ఆరోగ్య సంబంధమైన రాజయోగ సంబంధమైన సమస్తమైనటువంటి అభీష్టాలను కూడా నెరవేర్చే మహోన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి నాణాలు. అలాగే ఈ యొక్క మహామంత్రం తదుపరి స్వామివారి యొక్క నాణాలతో పాటుగా స్వామివారి యొక్క మహాప్రసాదంగా కొబ్బరి బెల్లాలను కూడా ప్రసాదంగా ఇవ్వబడుతుంది. వాటిని మీరు మీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించవచ్చు. తదుపరి క్రింద ఉన్నటువంటి ఆ యొక్క కాలభైరవ స్వామివారికి స్వయంగా అక్కడ రాగి పాత్రతో జలం ఉంటుంది. ఆ యొక్క జలంతో మీరే స్వయంగా స్వామివారికి స్వయం అభిషేకం చేసుకునేటటువంటి వాయు ప్రతిష్ట క్షేత్రం శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రం. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయడం అంటే ఒక అద్భుతమైనటువంటి యోగం. ఎందుకంటే మూల విరాట్కు స్వయంగా మన మన స్వహస్తాలతో అభిషేకం చేసుకుని స్వామివారిని తాకుతూ మన కుడి హస్తముతో అంటే మన కుడి చేత్తో స్వామివారి యొక్క కుడి పాదమును ఎడమహస్తముతో ఎడమ చేత్తో స్వామివారి యొక్క ఎడమ పాదమును స్పృశించి మన యొక్క అభీష్టములన్నింటినీ కూడా స్వామివారికి విన్నవించి ఆ యొక్క అభిషేకమును భక్తి శ్రద్ధలతో ఆ యొక్క కార్యక్రమం నిర్వహించిన సమస్తమైనటువంటి అభీష్టములను కూడా నెరవేర్చి కోరికలను నెరవేర్చేటటువంటి మహాభాగ్యం అందరికీ కూడా కల్పించబడింది. ఆధ్యాత్మిక పుణ్యభూమి అఖండ గోదావరి నదీ తీరం రాజమహేంద్రవరం కాలభైరవ గురు సంస్థాన మఠం శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రం మీకు స్వాగతం పలుకుతుంది. స్వామివారి యొక్క మహాప్రసాదంగా భోజన ప్రసాదాన్ని అందరికీ కూడా వితరణ చేసేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. స్వామివారిని దర్శించినటువంటి భక్తులందరూ కూడా ఆ యొక్క స్వామివారి యొక్క భోజన ప్రసాదం తప్పనిసరిగా స్వీకరించి కాలభైరవ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులవ్వండి. అన్నదానం భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎప్పుడూ ఒక ముఖ్య భాగం. ఈ పవిత్రమైనటువంటి సంప్రదాయాన్ని కొనసాగించడంలో మేము మీ యొక్క మద్దతును కోరుతున్నాం. అన్నదానం అనేది ధర్మానికి పునాది. దీనిని కూడా ఆశించకుండా ధర్మము వర్ధిల్లాలి, ధర్మరక్షణే మా యొక్క లక్ష్యంగా ఈ యొక్క అన్నప్రసాద సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మీ అందరూ కూడా ఆ యొక్క స్వామివారి యొక్క అన్నప్రసాదం స్వీకరించి ఆ యొక్క లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామివారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు పొందండి. ఆధ్యాత్మిక పుణ్యభూమి అఖండ గోదావరి నదీ తీరం
రాజమహేంద్రవరం, కాలభైరవ గురు సంస్థాన్ మఠం, శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రం మీకు స్వాగతం పలుకుతుంది. ఈ యొక్క స్వామివారికి సంబంధించి ఎన్నో అద్భుతమైన శక్తివంతమైనటువంటి పరిహారాలను మంత్రములను మన యొక్క కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ ద్వారా, కాలభైరవ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇదందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే ప్రతి వ్యక్తి వారి వారి జీవితంలో ఏదో సందర్భంలో అపజయము, కష్టము, సమస్య అనేటటువంటి వ్యవహారాలు ఉన్నప్పుడు వారిని వారు వారి జీవితాన్ని అద్భుతమైనటువంటి ఆనందమయంగా మార్చుకోవడానికి మన యూట్యూబ్ ఛానల్లో ఎన్నో సులువైన తేలికైన ఎవరికి వారు వారి వారి జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి ఉపయుక్తమయ్యేటటువంటి పరిహారాలను తెలియచేయబడింది. అందరూ కూడా ఆ యొక్క పరిహారాలను పాటిస్తూ వారి వారి జీవితాన్ని అద్భుతమైన ఆనందమయమైన ఆధ్యాత్మిక ఉద్ధరి కలిగించుకోవాలనేది మా యొక్క ఆకాంక్ష. ఆధ్యాత్మిక పుణ్యభూమి అఖండ గోదావరి నదీ తీరం రాజమహేంద్రవరం, కాలభైరవ గురు సంస్థాన్ మఠం, శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రం మీకు స్వాగతం పలుకుతుంది. స్వామివారికి సంబంధించినటువంటి ఎన్నో పుస్తకాలను